గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు ఆపి కింగ్ తెలుగు ఇస్కే మాతో కైసి ఆప్ లో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్. సో గాయ్స్, ఈ రోజు మన పెట్ షాప్ ని మనం అప్గ్రేడ్ చేయబోతున్నాం. సో లెట్స్ గో గాయ్స్. సో ఎలాగైనా సరే మన పెట్ షాప్ ని ఈ రోజు మనం పెద్ద చేయబోతున్నాం. ఓకే, అండ్ మన దగ్గర కొంచెం డబ్బులు కూడా తక్కువనే ఉన్నాయి, బట్ ఏంటంటే చూద్దాం. ఓకే, లెట్స్ ఏంట్రా. ఓకే, ఏ 20,000 ఉండాలి కదా, 19 ఉందేంటి. అండ్ చలో గాయస్, మనం ఇప్పుడు షాప్ నైతే కొనబోతున్నాం. లెట్స్ గో గాయస్. ఓకే డన్, అదే కదా ఒక్క సెకండ్ లాగే వద్ద కదా. సో గాయస్, మన షాప్ అయితే ఇప్పుడు పెద్దది కాబోతుంది. లెట్స్ సీ గాయస్, లెట్స్ సీ. సో ఇప్పుడు మన షాప్ని చాలా పెద్దది చేయబోతున్నాం మనం, చాలా పెద్దది. ఓకే, ఆ షాప్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, నా షాప్, నా షాప్ నుంచి పక్కకి వెళ్తే మీరు. సో షాప్ ఓకే, మన ఇప్పుడు ప్రోడక్ట్స్ అండ్ ఈ పెయింటింగ్ సేమ్ పక్కన కూడా వేయాలి. ఇది ఎక్స్టెండ్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఇంకా అయిపోతుంది నాకు తెలిసి. ఈ కమ్ ఆన్ లెట్స్ గో, 3, 2, 1. వాటి అమ్మ క్రేజీ, మాల్ లేమా షాపు. అయ్యో, నేను సామాన్ కొంచెం పెంచాలి. అది అమ్మో గడవు. సో ఇప్పుడు మనం ఏంటంటే పెయింటింగ్ పని ఎత్తుకోవాలి మనం. చలో బిల్ చేద్దాం. చలో ద పెయింట్, దర్ ఈజ్ అవర్ వాల్ పేపర్. ఏ మన వాల్ పేపర్ ఏది? అక్కడ పోయ్యా. ఓకే, మనం గోడలకి ఏదో తప్పిదం జరిగింది. ఇది కాదు, ఇది కాదు, ఇంతేనా? హే, ఈ కలర్లు కూడా మార్చుకోవచ్చురా మనం. అరే భలే ఉంది మామ, ఇది రెడ్ కలర్లో క్రేజీ ఉందిగా. నేను ఇది అబ్జర్వ్ చేయాలా, వాళ్ళే ఉన్నా అసలు క్యూట్ క్యూట్గా. రెడ్ బాగానే ఉంది కదా చూడడానికి, ఏమో నాకు అనిపిస్తుంది బాగానే ఉందని. సో మీరు చెప్పండి తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఓకే, అప్పుడే నాకు క్లారిటీ వస్తుంది. బాగాలేదంటే చెప్పండి, నెక్స్ట్ స్టెప్స్లో మార్చేద్దాం. ఓకే, చలో మన షాప్ని అయితే అప్గ్రేడ్ చేసేసాం. అండ్ మన ఫర్నిచర్ కొనాలి కొంచెం. ఫర్నిచర్ 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 మన లెట్స్ గో ఫర్నిచర్. సో మన ట్రేస్ కాబట్టి ఒకటి కి మనకి డబ్బులు అయిపోయినాయి. సో ఫైనలీ మన అప్గ్రేడ్ అయితే ఇంతే. వావ్, నైస్ క్రేజీ మ్యాన్. సో షాప్ అయితే నాకు క్రేజీ అనిపిస్తుంది, అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది లైక్ కమెంట్లో చెప్పండి నాకు. ఓకే, నాకు బాగానే అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో చలో, అండ్ స్టాక్ చూద్దాం మనం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవు. సో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్గా గట్టిగా అమ్ముడుపోవాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చేద్దాం బ్రో. ఇవి ఒక 5, ఇవి ఒక 5, ఇంకో 5 తెచ్చుకోవచ్చు. బౌల్, బౌలు ఒకటి పెట్టచ్చు అడిగితే. ఓకే, నెక్స్ట్ 2, దీని బెడ్ 1, 2, అండ్ క్యాట్ ఫుడ్, క్యాట్ ఫుడ్ ఒక
అవి దానికి సంబంధించినవి ఐదు, బ్రష్ ఒక రెండు, దీనికి సంబంధించిన బెడ్ దీనికి సంబంధించిన ట్రీ బాస్కెట్ లో 2000 ఓకే డన్. ప్రస్తుతానికి అయితే ఇవి సరిపోతాయి, ఆర్డర్ పెట్టేద్దాం. ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ ఇవి పెట్టాలి కదా. ఫిష్ దగ్గర ఒకటే ఉంది, దీంతో పాటు ఇంకా ఫిష్ పెట్టేద్దాం. ఓకే ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు అయిపోయినాయి. సో మన దగ్గర ప్రజెంట్ అయితే అనిమల్స్ లేవు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టాక్తోనే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఓకే చలో రావాలి 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 రావాలి. మన షాప్ నైట్ కూడా బాగానే మెరుస్తుంది బ్రో, జిగేల్ జిగేల్ అంటుంది. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఓకే డెలివరీ వచ్చింది, ఇవన్నీ మనం వేరేస్కి పంపించేద్దాం. సో ఫాస్ట్గా మనం ఇవన్నీ సర్దేసుకొని నైట్ నుంచి స్కిప్ చేద్దాం ఇక. ఓకే ఫస్ట్ ట్రాక్లో మనం క్యాట్ బెడ్ పెట్టేద్దాం, అండ్ క్యాట్కి సంబంధించిన ఐటమ్ ఇక్కడ పెట్టేద్దాం. నైస్. అండ్ ఏంటి ఇవి ఇంకా ఉన్నాయా? ఓకే ఓకే ఈ డాగ్కి సంబంధించినవి. సో డాగ్కి సంబంధించినవి ఇటు సైడ్ పెడదాం. డాగ్ బౌల్ అని అవును, ఈ బెడ్ ఏంటి క్యాట్దే కదా. ఓకే సో ఓకే ఓకే పెట్టేసాం. ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం లేవు, ఇండి ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి. ఆహా ఇక్కడ మనకి స్పేస్ లేదే. మనకి ఇంకొక్కటి కావాలి మా ఎక్కడ ఉంది టేబుల్ 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 మనకి ఎంత పడుతుంది? ఇది 500 కావాలి, అందుకే అంత లేవు. ఫైవ్ హండ్రెడ్ లేవు మన దగ్గర. ఒక పని చేద్దాం. సో నేను ఒక పని అనుకుంటున్నా, మరి ప్రస్తుతానికి స్టోరేజ్ రూమ్ ఖచ్చితంగా కావాలి. స్టాఫ్ రూమ్ తీసేద్దామా? స్టాఫ్ రూమ్ తీసేసాను ప్రస్తుతానికి, ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఇది కావాలి, బిజినెస్ జరగాలి నాకు. సో బిజినెస్ జరగాలంటే డెఫినెట్గా ఇది కావాలి, అది లేకపోతే వేస్ట్. అండ్ ఐ విల్ ట్రై స్టాఫ్ రూమ్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి. ఏ స్టాఫ్ రూమ్లో ఉన్న ఐటమ్ దాన్ని పోయాయి ఇచ్చు అని. ఓకే ఓ రూమ్ కట్టేసి స్టాఫ్ రూమ్ అంతే, ఎంత మించి మనం ఏం చేయలేదు. డోర్ కూడా పెట్టలేవు అవ్వా, స్టాఫ్కి రూమ్ లేదు డోర్ లేదు అయ్యా. లేదు తీసేద్దాం స్టాఫ్, మరి రెస్ట్ తీసుకోవాలంటే ఏం వేయలేం కానీ. బట్ నాకైతే లాస్ అయితే ఉంది ఈరోజు నాకు అర్థమైంది. బట్ ఓకేలే నో వరీస్, మనకి డబ్బులు వచ్చేస్తాయి కానీ. సో లెట్స్ సీ చూద్దాం. ఇంకా మన దగ్గర ఇంకేం లేవు. సో మనకి ఇవి సేల్ అయితే కానీ మనకి డబ్బులు రావు. సో మనం ఇప్పుడు నైట్ని స్కిప్ చేద్దాం. సో ఎంప్లాయీ, మా ఎంప్లాయీని పిలుచుకుంటే చాలు, వాడికి శాలరీ కూడా ఇవ్వాలి మళ్ళీ. క్యాష్ కౌంటర్ అరే ఫైర్ లాల్ భయ్యా, వాడిని ఫైర్ కొట్టేసాను భయ్యా నేను. వాడి శాలరీ ఇది చేయాలి, ఇంకో వాడిని హైయర్ చేసాడు, వాడు పాపం మంచి చేస్తాడు వాడు బ్రో. చె
టాస్క్ ఏంటి, మీరు కౌంటర్ చూసుకోవడం. ఓకే డన్, కాల్ అంతే, బిల్ చేసాం. నెక్స్ట్ ఏంటి, సో వీలైతే మనం ఆర్డర్ పెట్టేద్దాం అక్కడ ఫుడ్. ఏం పెట్టచ్చు, ఫిష్కి సంబంధించిన ఫుడ్ పెట్టచ్చు మనం. రైట్ అకౌంట్ వద్దు, ఒక రెండో మూడు. ఓకే ఓ మూడు పెట్టాము. ర్యాబిట్లు మన దగ్గర అలాగ లేవు. ఓకే ఒక రెండు అంత సరిపోతుంది. నాకు తెలిసి ఇరవై మనకు మైనస్కి వెళ్ళిపోద్ది గైస్. సో ఎందుకంటే వీడికి శాలరీ ఇవ్వాలి, ఖచ్చితంగా మైనస్కి వెళ్తుంది. ఓకే సో చలో ఓపెన్ గైస్, మన షాప్ అయితే ఓపెన్ చేసాము. సో చూద్దాం ఈరోజు మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది. సో నాకైతే పక్కా లాస్ అయితే వస్తుంది, ఎందుకంటే వీడికి ఇప్పుడు స్టాఫ్ రూమ్ కూడా లేదు. అండ్ మన షాప్ని అయితే పెద్దది చేసాం కానీ మన దగ్గర డబ్బులు లేవు మెయిన్. సో మనం మళ్ళీ దీన్ని కొంచెం బిల్డ్ చేయాలంటే మనకు కొంచెం మళ్ళీ ఇన్కమ్ అనేది గట్టికి రావాలి. సో గట్టికి వస్తే కానీ మనం ఏం చేయలేం. ఓకే సో ఇవి మనం వేరోస్కి పంపించేసి సో ఫాస్ట్గా పెట్టేద్దాం. మనం ఏం పెట్టాం ఇప్పుడు, ఫుడ్ ఫిష్కి సంబంధించింది కదా, ఫిష్ సంబంధించింది అని ఇక్కడ పెట్టాం. ఓకే షాప్, ఓ షిట్, ఆ మిగతా ఐటమ్స్ ఇక్కడ పెట్టలేనా నేను. కష్టం నాగండి చెప్తా, ఇవి ఇక్కడ పెట్టాలా నేను. సరే సరే, ఇందులో ఏదన్నా ఖాళీ అయితే చూద్దాం. అరే తమ్ముడు, నీకు ఇచ్చిన జాబ్ ఏంటి తమ్ముడు, నువ్వు ఏం చేస్తున్నావు తమ్ముడు? మేనేజ్మెంట్ భయ్యా, నువ్వు ఎల్లు భయ్యా, ఎల్లు అక్కడ కూర్చోబయ్యా, కౌంటర్లో కూర్చోబయ్యా, నీకు పనేం లేదు ప్రస్తుతానికి. అరే కౌంటర్లో కూర్చోరా తమ్ముడు, కౌంటర్ కౌంటర్ ఇది కౌంటర్, గొర్రె పొగడిన అలా శాలరీ దొబ్బాడు వీడు, వచ్చిన రాగానే శాలరీ దొబ్బాడు మా వాడు, మైనస్ -30 వీడి వల్ల. ఐజే వెల్కమ్ టు అకుపైట్స్. షిట్ షాప్ పెద్దది అయితే ఇదే ఇష్యూ. మేడం మీకు గుడ్డేరా, గుడ్డినా కొడక చూరా, ఇవేంట్రా ఇవి, చేపలు కాదారా ఇవి, అరే గొర్రెముండ ఇవి చేపలు కాదా ఇవి, అవ్వా ఇచ్చో ఇది క్లీనింగ్ చేయాలి. కరెక్ట్ కస్టమర్స్ వచ్చినప్పుడు, కస్టమర్స్ వచ్చినప్పుడే నా లడ్డులో పంచాయతీలు పెడతాయి, పంచాయతీలు. మళ్ళీ దీనికి ఏమైంది మేడం, వాట్ యు వాంట్ మ్యామ్, మ్యామ్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం, చూడచ్చు కదా మేడం, మీరు ఇటు రండి మేడం ఇటు రండి, గుడ్డోళ్ళు ఉన్నారా ఆయన ఒక్కొక్కరు. అయ్యో షాప్ పెద్ద అయితే ఏంది ఇంత కలిసి అయిపోద్దా, ఏంది ఇంత మంటలలో అయిపోతారా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇటు రండి మేడం, ఇదిగో మేడం గుడ్డి మేడం, ఇక్కడ ఉంది చూడు మేడం. మేడం నీకేం కావాలి మేడం, ఫిష్ ఫుడ్. అయ్యో మామా షాప్ పెద్ద చేస్తే ఈజీ అనుకున్నా, దోలు తీరిపోతుంది ఆయన. నథింగ్ మేడం నథింగ్, మేము మీ పని కానీ మీ పని కానీ, మేము క్లీనింగ్ చేసుకోవాలి మేడం, మాకు ఓకే సైకిల్మా. ఓకే మనం ప్లస్లోకి వచ్చాం. ఓకే వీళ్ళు వెళ్తున్నారు మెల్లగా, ఎక్కడైనా ఖాళీ అయిందా? సో ఒక బ్యాగ్ అయితే వెళ్ళిపోయింది. ఓకే బాగానే వెళ్తున్నాయి. ఈ పాత ఐటమ్స్ వెళ్ళిపోవాలి మామ ఫస్ట్, ఈ పాత ఐటమ్స్ వెళ్ళట్లేదు. సో పాత ఐటమ్స్ వెళ్తే ఏయ్ వీడేం చేస్తున్నావు మేడం నువ్వు, మేడం ఈ ట్రెండింగ్ మేడం, ఏంది మేడం మీరు, అరే షాప్ పెద్దది చేస్తే ఏదైతుంది అనుకోలేరా, దోల దగ్గర బాధలు. హ్యావ్ మ్యామ్, ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడు మ్యామ్, మీకు కావాల్సిన చికెన్ పకోడీ ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ, మనం లెవెల్ 3కి వచ్చామా. ఓకే నైస్, ప్రస్తుతానికి బాగానే ఉంది. బట్ వీళ్ళు చాలా గలీజ్ చేస్తున్నారు మా షాప్ పెద్దది అవడం వల్ల ఎక్కువ మెయింటెనెన్స్ కూడా పెరిగిపోతుంది. ఇదేంటి లెవెల్ 2కి వచ్చాం మళ్ళీ, ఎవరికి ఏమైంది సార్, ఏమైంది సార్ మీకు? ఎవరికి ఏమైంది భయ్యా, అదేంటది నా డబ్బులు కూడా తగ్గుతున్నాయి. మన షాప్ పెద్దది తీసుకొని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు మా, నాకు అర్థమైంది ఇప్పుడు. మన లెవెల్ 3 నుంచి 2కి వచ్చాను చూసావా, అది అది హైలైట్.
అందరం ఏం చేంజ్ చేస్తాం, ఇంకేం చేయాలి సార్? కమాన్ సార్, ఫాస్ట్గా అన్ని పటపట కొనుక్కోండి సార్, జల్దీ కొనండి సార్. మా అండ్ మన షాప్ ఎలా ఉందో చెప్పండి మా. మీరు నాకైతే భలే అనిపిస్తుంది కలర్ రెడ్ 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 బాగుందా లేదు చెప్పండి, దాన్ని బట్టి చూద్దాం. ఈడు మావా ఈడు గట్టి ఇలా అవుతున్నాడు మావా డబ్బులు. హాయ్ మ్యామ్, వాట్ యు వాంట్ మ్యామ్? క్యాట్ ఫుడ్ కావాలా? సో ఎస్ మ్యామ్, ఫాలో మీ మ్యామ్, నేను చూపిస్తాను అక్కడ. ఇక్కడ ఉన్నాయి చూడండి, మీ కళ్ళతో చూడండి మ్యామ్, మీ కళ్ళతో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నీ. సో మీ కళ్ళతో మాత్రమే చూడండి, ఓకే? సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎస్ యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మళ్ళీ దీనికి ఏమైందిరా? హలో మ్యామ్, వాట్ యు వాంట్ మ్యామ్? మీకు చికెన్ పొకడి కావాలా? రండి మ్యాడమ్, నా దరండి. యూ వాంట్ చికెన్ పొకడి? రండి రండి రండి. ఓకే మ్యామ్, మళ్ళీ లెవెల్ 3కి వచ్చాం. ఇక్కడ ఒకటే ఒకటి ఉందా? ఒకటే ఒకటి ఉంది మ్యామ్, అది కూడా కేవలం మీకోసమే ఉంది మేడం. ఇక్కడ ఫాస్ట్ రావాలి మేడం, నడవాలి. షాప్ పెద్దడవడం పెద్ద అవడం వల్ల వీళ్ళు ఎలా నడుస్తున్నారో కూడా వీళ్ళకి కూడా అర్థం కావట్లే. ఓకే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీడు టైర్డ్ అయితే వీడు ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అర్థం కావట్లే. ఓకే క్లీన్ చేసాం. కస్టమర్స్ అయితే బాగానే వస్తున్నారు, సేల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి. ఈ డబ్బాలన్నీ వెళ్ళిపోయాయి, కానీ నాకేం డబ్బులు కనిపించట్లే, నాకు అదే అర్థం కావట్లే. మధ్యలో ఇడు క్యాషియర్ గడ ఏమన్నా నొక్కి వస్తున్నాడు ఇడు. ఏ ఒకటే ఉంది, ఏ అన్ని టకడకడక అయిపోతున్నాయి, మరి నాకేం అర్థం కావట్లే. ఓకే పెట్టేస్తాను, సరిపోద్ది. హై సార్, వాట్ యు వాంట్ సార్? సో సార్, క్యాట్ ఫుడ్ మీ వెనకాల ఉంది కదా సార్, కళ్ళతో చూడండి సార్. కొంచెం ఇక్కడ ఉంది చూడండి సార్, క్యాట్ ఫుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. సార్ హాయ్ సార్, ఏం కావాలి సార్ మీకు? యా, మా దగ్గర ఈరోజు వచ్చాయి సార్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ సార్ ఈరోజు వచ్చాయి సార్. సార్ రెండు సార్, కేవలం రెండే రెండు ఉన్నాయి సార్. మీ అదృష్టం సార్, ఈరోజు వచ్చింది అది. వై బ్రష్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి బిల్డింగ్ కూడా అయిపోతుంది, బాగానే ఉంది. మామూలు బాగానే పని చేస్తున్నాం. హలో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అది స్టోర్ రూమ్ మ్యామ్, మీకు ప్లేస్ లేదు అక్కడ. థ్యాంక్ యూ. స్టోర్ రూమ్లోకి వెళ్తుంది మెల్లగా, కొత్త ప్లానింగే. సో 2000 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర చాపలు. ఓకే ఎంప్లాయీస్ సైడ్ బ్రేక్ కావాలంట. భయ్యా నువ్వు కొంచెం బ్రేక్ తీసుకో భయ్యా, గో టు బ్రేక్, బ్రేక్ తీసుకో, బ్రేక్ తీసుకో. బిల్డింగ్ వేసేసి లెగు, నేను చూస్తా. లెగు నువ్వు ఇంకా లెగు లెగు. ఇంకా మన దగ్గర ఏమున్నాయి? రెండు చేపలు ఉన్నాయి. ఈ రెండు చేపలు చేయలేకపోతే ఏదన్నా కొంచెం మారచ్చు చెప్పలేదు. అయితే వాట్ యూ వాంట్ సార్? యూ వాంట్ ఫిష్? కమ్ సార్, ఫాలో మీ సార్. సార్ మన ఫిష్ సెక్షన్స్ వచ్చేసి ఇట్ సైడ్ ఉంటాయి సార్. ఇది మొత్తం ఫిషెస్ సెక్షన్ సార్ ఇది. సో ఈ మధ్యలో అంతా మనకి యానిమల్ దొరికితే అండ్ అటు సైడ్ అంతా ఫుడ్ దొరుకుతుంది సార్. సో దిస్ ఇస్ ద యువర్ ఫిష్ సార్. మీకోసం ఓన్లీ రెండే రెండు ఫిష్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నాయి చూడండి సార్ చేపలు. సార్ గుడ్డి మోకం సార్. సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ వీడికి ఏం కావాలి సార్? ఐ థింక్ ఇది మన దగ్గర లేదు అనుకుంటా. అవునా, ఉన్నాయి. ఇటు రండి సార్, ఇటు రండి సార్, ఇటు రండి సార్, ఫాస్ట్కి రండి సార్, నేను వెళ్ళాలి సార్, రండి సార్. ఆడు ఎత్తుక్కుంటున్నాడు భయ్యా, ఆడికి టీ బ్రేక్ కావాలంట భయ్యా. ఆ టీ బ్రేక్ ఇవ్వడానికి మన దగ్గర లేదు భయ్యా. తీసాం భయ్యా, ట్యాప్ రూమ్ తీసాం భయ్యా. మ్యామ్ ఇది 300 అయింది, $6 ఇవ్వాలి. చలో థ్యాంక్ యూ మ్యామ్, హ్యావ్ ఎ నైస్ డే. వస్తుండండి, ఆడు ఎత్తుక్కుంటున్నాడు, ఇక్కడ వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు, ఇక్కడ బిల్డింగ్ చేయాలి. వావా దాల్ తిరిగి వాదు బావా, నాకు బాబో మేడం బెడ్ కొనుక్కున్నారు, నైస్. ఓకే ఫుడ్, వీళ్ళ ఇంట్లో కుక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటాను. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ, వస్తున్నాను మ్యామ్. కష్టమర్స్ వెళ్ళిపోతారు భయ్యా, గలీజ్గా ఉంది. వీడు అక్కడ ఉన్నాడు కస్టమర్, వీడికి బిల్లింగ్ వేసుకోండి అయిపోద్ది. థ్యాంక్ యూ సార్, కరెక్ట్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఎవరు వచ్చారు మ్యామ్? మీరు 2 నిమిషాలు ఆగల మ్యామ్, బిల్లింగ్ వేసారు ఫాస్ట్. ఓకే
మళ్ళీ ఇది బాగాలేదని చెప్పి మా మైనస్ కొడతాం మన మీద. ఓకే బా, ఇది ఏదో పంపించేసాను. ఆ వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకేం చేయలేము, దాన్ని ఇంకా వేరే రోజు పంపించడం అంతే. తమ్ముడు నీ బ్రేక్ టైం అయిపోయింది కదా, పోయి కూర్చో పో, జల్దీ వెళ్ళు జల్దీ వెళ్ళు. కస్టమర్స్ ఇక్కడ తల తక్కల అయిపోతున్నారు. మన దగ్గర ఒకటే ఉందనుకుంటా. సరే రండి సార్, నేను చూపిస్తాను రండి సార్. సో ఫాలో మీ సార్, సార్ ఫాలో మీ సార్. వెళ్తూ వెళ్తూ చిన్న పని చేసేసి వెళ్ళిపోవాలి. ఓకే అయితే సార్ రండి సార్, మీకోసం కేవలం ఒకటే ఉంది సార్. దిస్ ఈస్ యాక్చువల్లీ జస్ట్ ఫర్ యూ సార్, జస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సో మచ్ సార్. వస్తూ ఉండండి సార్, సార్ వస్తూ ఉండండి. ఓకే సో మా ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయా, ఆల్మోస్ట్ అయిపోయాయి కదా, ఆల్మోస్ట్ అయిపోయాయి. సో చేపల్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఓకే సో బాగానే ఉంది ఈరోజు. అండ్ షాప్ టైమింగ్ కూడా అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి మహా అయితే ఇంకొక 3 గంటలు అంతే షాప్ టైమింగ్ అయిపోతుంది. సో ఆ లోపల ఎంతవరకు బిజినెస్ అయిపోతే అంతవరకు ఏదో ఒకటి చేద్దాం. సో వీ హ్యావ్ టు సీ ద మ్యాజిక్ ఆఫ్ ది బంప్ చిక్ అంతే, తగ్గేదే లేదు. వీడు బయటికి వెళ్ళి చాయ్ తాగి వచ్చాడు. ఏం చేద్దాం, ఇంకా మనం ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి వదిలేయాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు వీళ్ళు వేరే రోజులో వదిలేసి ఏంటో చూడాలి. ఇప్పుడు ఐటమ్స్, ఓ భయ్యా చాలా ఉన్నాయి భయ్యా. దొంగతనాలు చేస్తారా మీరు, దొంగతనాలు ఎలా బేరాలు లేకుండా మేము చస్తా ఉంటే ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక షాపుని పెద్ద చేస్తే ఆ దొంగనా ఉడక అది వచ్చి దొంగతనాలు చేస్తారా నువ్వు? రే ప్రతిసారి నాకు దొంగకోలేంట్రా, నాలా పద్ధతిగా బతకండిరా. ఛే, నేను ఒకప్పుడులో దొంగరా, నిజాయితీగా మారిపోయానురా నేను, కష్టపడి సంపాదించండిరా. అయ్యో లోపల కస్టమర్స్ వెయిటింగు, మన షాప్ టైమింగ్ కూడా అయిపోతుంది. సార్ తీసుకోపోండి సార్, తీసుకోపోండి సార్, డబ్బులు ఇప్పిండి సార్. హలో మాస్టరు, ఏంటాడు దొంగతనం చేయనందుకు డబ్బులు ఏమి ఇవ్వరా నాకు? అది తీసుకున్న ప్రోడక్ట్ డబ్బులు ఏమి ఇవ్వలేదు భయ్యా. ఇప్పుడు వస్తాయి కాడి నుంచి వసూలు చేసి ఇస్తారు కదా, నాకు ఈసారి వసూలు చేసి ఇవ్వలేదు బ్రో. బట్ ఈసారి నాకు నా ఐటమ్స్ పెట్టి నేను షాప్ని బిల్డ్ చేసిన తర్వాత నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అర్థం కాలేదు. సో గైస్ మీరే చెప్పాలి నాకు, ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది. అయ్యో భయ్యా, ఎంప్లాయీస్ని పెంచేయాలి భయ్యా. ఈసారి ఏం చేస్తానంటే ఇంకా షాప్ని పెంచుకోవడం చాలు, ఇంత మించి పెంచకూడదు షాప్ని. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యు వాంట్ మ్యామ్? యా మీరు రండి మ్యాడమ్, నేను చూపిస్తారండి. ఇక్కడ ఉంది రండి, ఒకటే ఉంది, అది ఒక్క ప్రోడక్ట్ కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఓ మై గాడ్ మేడం, ఫాస్ట్గా వచ్చి తీసుకోవాలి మేడం మీరు, అయిపోయింది. సారీ మ్యామ్, వి కాన్ డూ ఎనీథింగ్. సారీ మ్యామ్, ఆ ప్రోడక్ట్ మన దగ్గర అయిపోయింది, ఎవరు కొనేసారు క్షమించండి. హాయ్ మ్యామ్, వాట్ యు వాంట్? లేదు మేడం, మన దగ్గర అయిపోయింది ప్రోడక్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. మొత్తం షాప్ క్లోజ్ మేడం, ఇంకా బిల్లింగ్ అయిపోతే షాప్ క్లోజ్ చేస్తాయి. అయిపోయాను, మొత్తం అన్నీ అయిపోయాయి. పిడివుడు బ్యాగ్ పట్టుకొని అడ్డు ఇటు తిరిగేస్తున్నాడు. హలో ఏం కావాలి మేడం మీకు? మన దగ్గర లేవు అవి, అయిపోయాయి. సరే గుడ్ బై, వెళ్ళిపోండి ఇంకా బయలుదేరండి. అయిపోయింది ఇంక, అయిపోయింది, దోళ తీరిపోయింది నాకు, అర్థం అయిపోయింది ఇంక ఈరోజు. తమ్ముడు నువ్వు లేగమ్మా, మేనేజ్మెంట్ ఇంకా నువ్వు చాలు, ఇంటికి వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళి. గుడ్ బై, గుడ్ బై, బయలుదేరు బయలుదేరు, నేను వేసుకుంటా బయలుదేరు. ఏ బయలుదేరు నువ్వు ఫస్ట్, నేను బయలుదేరు, నీ యొక్క బయలుదేరు, నేను వేసుకుంటా బయలుదేరు. బిల్లు 160 2 96 396. ఓకే 396, ఒక చాపు నైస్, గుడ్ అమ్మా.
44 మన దగ్గర ఏమన్నా ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఈసా బిజినెస్ బాగా జరిగింది బ్రో. ఒక్క చాప్ కూడా లేదు మన దగ్గర. నైస్. ఐ థింక్ నాకు నాకు ప్రాఫిట్ వచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే లాస్ వచ్చిందని నేనైతే ఏమనుకోవట్లేదు మరి. సో నేనేమనుకుంటానంటే ఇది కంప్లీట్గా ఇక్కడ ఒక రెండు సరిపోతాయి. ఇక్కడ ఇంకోటి వేసుకునేసామంటే సరిపోద్ది. ఇది తిరగడానికి ప్లేస్ సరిపోద్ది. సో ఇంతకు మించి మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది హ్యాపీ హ్యాపీ బర్త్డే చాలా సరిపో. అయ్యో నేను కస్టమర్స్ మర్చిపోయాను భయ్యా, ఆడి వెళ్ళిపోయాడు భయ్యా. ఒక ప్రోడక్ట్ వదిలేసిందా చే. ఓకే వెళ్ళాల్సింది మన బా ప్రోడక్ట్ పడేసింది చె. ఏం ప్రోడక్ట్ ఇది? నాకు తెలిసి ఇక్కడ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాం మరి. ఓకే ఇవన్నీ అయితే మనకి అయ్యో బౌల్ ఒకటి మిస్ అయిపోయింది. బౌల్ ఒకటి మిగిలిపోయింది మనకి. ఓకే లాస్ట్ కస్టమర్. ఎస్ మ్యామ్, వాట్ యు వాంట్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, రండి సార్, రండి సార్ సార్, షాప్ క్లోజింగ్ టైం సార్, ఫాస్ట్గా రండి సార్, జల్దీ రండి సార్, జల్దీ రండి సార్, ఇక్కడ ఉంది సార్, రండి సార్, మీరు ఫాస్ట్గా రావాలి సార్, మళ్ళీ షాప్ క్లోజ్ అయిపోద్ది సార్, సార్ రండి సార్, రండి సార్, సార్ షాప్ క్లోజ్ అయిపో సార్, ఇక్కడ సార్ గుడ్డిరా ఒక ఇక్కడ రారా 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 సార్, థ్యాంక్ యూ సార్, ఫాస్ట్ కొన్నాడు సార్, షాప్ క్లోజింగ్ టైం సార్, సార్ మీరు జల్దీ జల్దీ, లాస్ట్ కస్టమర్ సార్ మీరే. బిల్లింగ్ కౌంటర్ దగ్గర లేరు. అయ్యా వెళ్ళిపోయాడు భయ్యా, షాప్ క్లోజ్ అయిపోయాడు, అక్కడ వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు. బట్ ఓకే మన దగ్గర $7,400 ఉన్నాయి. సో ఐ థింక్ మేబీ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం అనుకుంటున్నా. సో నాకైతే లాస్ అయ్యామని అయితే నాకేం అనిపించట్లేదు. సో మీరే నాకు కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇది మన స్టోర్. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ ఇవాళ ఎపిసోడ్ ఇంతే. అండ్ చలో మరి చిక్కే, బాయ్, లవ్ యూ గాయ్స్.